మెదక్ జిల్లా రామంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. మెదక్ జిల్లా రామంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా నేడు రామంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు పోలీసులో విధులు, పోలీస్ స్టేషన్లో బాధితులకు జరిగే న్యాయం గురించి సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్లు వివరించారు. విద్యార్థులను పోలీస్ స్టేషన్ సందర్శించి వారికి వివిధ విభాగాలను వివరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రింగ్ రూమ్ తో పాటు మహిళా బాధితులకు ప్రత్యేక కౌన్సిలింగ్ విభాగం, ఆయుధ కర్మాగారం, కారాగారంతో పాటు పలు విభాగాలను విద్యార్థులకు వివరించారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీస్ శాఖ కృషి చేస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ శాఖకు సమాచారం అందించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మైనర్ డ్రైవింగ్ చేయవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దినానికి సంబంధించి ఈ అక్టోబర్ 21 నుంచి ఒక వారం రోజుల పాటుగా ఈ పోలీసు అమరవీరులను స్మరించుకునే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ మనం జిల్లా పోలీస్ అధికారి గారు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో భాగంగా ముఖ్యంగా ఈ షార్ట్ ఫిల్మ్స్ అంటే పోలీసులకు సంబంధించినటువంటి విషయాలపైన షార్ట్ ఫిల్మ్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ అట్లాంటి వాటి ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక 3 నిమిషాల విధి గల షార్ట్ ఫిల్మ్స్, ఫోటోగ్రాఫ్స్, అదేవిధంగా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, తర్వాత ఈ సైకిల్ ర్యాలీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో సైకిల్ ర్యాలీ, తర్వాత ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఓపెన్ హౌస్ ప్రోగ్రాము, తర్వాత ఈ పోలీసు అమరవీరుల కుటుంబాలను పరామర్శించడము, వాళ్ళని పిలిపించి వాళ్ళకు సన్మానం చేయడం లాంటి కార్యక్రమాలు, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఈ అన్ని కార్యక్రమాలు కూడా పోలీస్ యొక్క ఇమేజ్ను పబ్లిక్లో పెంచే విధంగా, పోలీసులపై ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాలు పోగొట్టే విధంగా, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా, పోలీసులకు ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ను అందరూ కూడా అర్థం చేసుకొని పోలీసులకు సహకరించే విధంగా, పోలీసుల యొక్క త్యాగాలు అందరికీ తెలిసే విధంగా తెలిసే విధంగా దాని గురించి అని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.